ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారంశెట్టి పిచ్చయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడిన ప్రజలు మాత్రం టీడీపీని గెలిపించారని అన్నారు. ఎన్నికలలో అక్రమంగా గెలుపొందేందుకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన సోదరుడు శ్రీధర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. అటుండండి అందరూ. దాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మనుషులు 13 మంది గెలవడం జరిగింది. అంటే ఈరోజు మరి దర్శిలో గతంలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినప్పుడు చేసినటువంటి కార్యక్రమం రోజులైతేనేమి మంచి సౌకర్యం అయితేనే మంచి నీటి సౌకర్యం అయితే ఇంకా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా గ్రామానికి ఆసుపత్రులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయనలో జరిగిందని ఇద్దరు గుర్తించారు. అది కూడా కాక ఒక్క ఛాన్స్ అంతా అన్న మాట మీద ఆ రోజు దర్శి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జరగడం జరిగింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమం ముందుగా ఏదో సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు అవన్నీ కూడా తగ్గించడం మరి ఈరోజు కార్పొరేషన్లో కూడా అన్నీ కూడా డిగ్రీ జరిగింది. గతంలో దర్శిలో కూడా చాలామంది కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కూడా మరి కార్లు కూడా ఇక్కడ జరిగింది. అదేవిధంగా మరి ఒడిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు కార్పొరేషన్ కూడా చాలామంది మరి 2 లక్షల లోపు మరి రుణాలు కూడా ఇక్కడ జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదో కాపు చేసుకొని ఏదో ఒక విధంగా మరి ఇంటికి ఏదో పని చేస్తా ఉంది ఉంది. అదేవిధంగా మరి ఈరోజు దర్శిలో కూడా చాలామంది మరి విదేశాల్లో కూడా మరి కార్పొరేషన్ నుంచి మరి చాలామంది కూడా మరి ఎన్నో చేయడానికి కూడా మరి విదేశాలు జరుగుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఇంకా ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు మరి డిగ్రీ పూర్తి వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా మరి కోచింగ్ వచ్చిన కార్యక్రమం ఈరోజు అది కూడా మరి దర్శి పక్షంలో అవన్నీ గుర్తించారు. ఏదో పొరపాటు చేశామని చెప్పి తెలుసుకొని ఈరోజు దర్శిలో ఈ గ్రామంలో ప్రతి పేదవాడికి కూడా మరి సహాయ సహకారం అందించడం జరిగింది. మరి ఈరోజు ఏ ఎక్కడికి ఏ మనిషి కలిగించినా మరి ఈరోజు మా కయ్యపండ దగ్గర ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ మాకు ఇచ్చారు. మరి అదేవిధంగా శాసనసభ అయిన తర్వాత ఇల్లు ఇచ్చారు మరి పట్టాలు ఇచ్చారు అని చెప్పడం జరిగింది. మరి శివరాజు గారు కూడా మరి మున్సిపల్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. నారాయణ స్వామి గారు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మాకు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మా తల్లి శాసనసభ అయిన తర్వాత మరి ఈరోజు శివరాజు గారు ఎంతో అభివృద్ధి జరిగింది. దర్శిలో ఏ విధంగా తెలుసుకుంటే కూడా బాగా ఈరోజు మరి ఉంది. అదేవిధంగా అక్కడ మరి సాయినగర్ అనేది ఉంది. సాయినగర్ కూడా ఆ రోజు నేను శాసనసభగా ఉన్నప్పుడు మరి అక్కడ కొంతమంది ఎన్నికలు దాన్ని కూడా ఆ రోజు పట్టాలు జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు దర్శిలో చేశాం. చేసిన తర్వాత ఈరోజు మా కుటుంబం నుంచి మా తమ్ముడు పోటీ చేయటం అటు తెలుగుదేశం పార్టీ ఆయంలో గ్రోత్ చేసినటువంటి మా తండ్రి గారు గతంలో చేసినటువంటి వీటన్నిటి కూడా మరి గుర్తుపెట్టుకొని ఈరోజు మరి ఈరోజు దర్శి నగర పంచాయతీని మరి మా కుటుంబానికి మరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు అయితేనే మాజీ శాసనసభ్యులు అదేవిధంగా ఇన్ఛార్జీలు అదేవిధంగా దర్శి ఇన్ఛార్జీలు అందరూ కూడా వారు కూడా మరి వారు కూడా చేసుకోండి
అభిమానానికి అహంకారానికి జరిగినటువంటి పోటీ. మరి అందులో అభిమానానికే ప్రజానీకం పట్టడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా మరి శ్రీరామ పెదనాన్న గారు కానివ్వండి, అట్లానే మరి పాపారావు అన్న గారు కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు శివరాజనగరం శ్రీరామ పెదనాన్న గారి టైంలో వారందరికీ ఇవ్వటం జరిగింది. సాయినగరు పాపారావు అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది. మేము ఆ మధ్య ప్రచారానికి పోతే కూడా మరి మీ పుణ్యమయ్య మేము ఇక్కడ ఉంటున్నాము, ఈరోజు మూడు వార్డులు ప్రజానీకం ఉన్నాము అంటే మరి మీ ఫ్యామిలీ పుణ్యమేను. అందుకు కాబట్టి మేము మీ ఫ్యామిలీ తరఫున ఈరోజు నగర పంచాయతీలో పోటీ చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని గెలిపించి దర్శి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయటానికి మేము ఎంతటికైనా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరి వారందరూ చెప్తా ఉంటే అందరూ కూడా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా అదురుపుచ్చటం, మీకు ఈ పథకాలు ఇవ్వమంటాం వాళ్ళు ఇచ్చింది లేదు ఏమి లేదు, మీడియా ముందు కూర్చోవటం, ఇంట్లో అనౌన్స్ చేయటం, కానీ వాళ్ళకి ఇవ్వబోయేటప్పటికీ ఏమి రాదు ఐసుగడ్డలాగా. వారు చెప్పేది కొండంత అయితే వీరికి వచ్చేటప్పటికీ గోరు ముద్దంత వస్తుంది. మరి ఇలాంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ప్రజలు దర్శి ప్రజలు కంకణదారులై ఉన్నారు. అలానే నిత్యావసర వస్తువులు కూడా ఆ రోజు నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉంటే ఈరోజు నూనె ప్యాకెట్ 160 రూపాయలు అమ్ముతున్నారు. అలానే బొట్టు బిళ్ళ దగ్గర నుంచి, సబ్బు బిళ్ళ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మరి కొనబోతే పొరుగులాగా అమ్మబోతే అడవిలాగా ఉన్నట్టు ఉన్నది ఈ ప్రభుత్వ పరిపాలనా విధానం. అందుకని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మరి ఈరోజు నారంశెట్టి వారి ఇంటి నుండి ఒక మన సందేశం మాకు వచ్చింది. చైర్మన్ అభ్యర్థి నారంశెట్టి వారని పిచ్చయ్య గారని వచ్చింది కాబట్టి మేమందరం కూడా కంకణబద్ధులమై మరి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని దర్శి ప్రజానాక్యం మొత్తం కూడా గెలిపించడం జరిగింది. అలానే మరి పాపారావు అన్న గారు కూడా అసలు ఎక్కిన మెట్టు ఎక్కకుండా దిగకుండా కష్టపడి కూడా బాగా చేయడం జరిగింది. రాత్రి 11-12 గంటల వరకు కూడా డోర్ టు డోర్ అందరి దగ్గరికి పోయి మాట్లాడి అన్ని చేసి కష్టపడి చేశారు. అలానే మా ఇన్ఛార్జి పమిడి రమేష్ గారు కూడా బాగా చేశారు.